మన ఈడీ టెక్ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మన సోషల్ మీడియా ఫేస్బుక్ అండ్ గూగుల్ ప్లస్లో మన ఛానల్ ఫాలో అయిపోండి ఎప్పటికప్పుడు. హాయ్ హలో ఫ్రెండ్స్, ఏపీ వాళ్ళకైతే మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని. ఎందుకంటే ఈనాడు తెలుసు కదా అందరికీ, సో ఈనాడు ఆంధ్రప్రదేశ్ మీరు ఆ పత్రికలో చూసినట్టయితే నిరుద్యోగ భృతి గురించి మనకు ఇంతకుముందనే చాలా న్యూస్ అనేది వచ్చింది. అండ్ అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు 1000 రూపాయలు చొప్పున నెలకి ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే దానికి సంబంధించి కంప్లీట్గా ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇస్తారు, అండ్ అంతేకాకుండా ఎలా అప్లై చేస్తారు, అండ్ అంతేకాకుండా ఎంతమంది వరకు ఇచ్చే అవకాశం ఉందనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ డౌట్స్ చాలా వరకు క్లియర్ అయిపోతాయి అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫస్ట్ టైం మా ఛానల్కి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నిరుద్యోగ భృతి ఓకేనా, సో 1000 రూపాయలు అనేసి ఇక్కడ మెయిన్గా హెడ్డింగ్ ఇచ్చారు. అండ్ 10 లక్షల మందికి ప్రయోజనం అని చెప్పారు. డిగ్రీ డిప్లొమా అర్హత, ఎవరైతే డిగ్రీ డిప్లొమా కంప్లీట్ అయ్యి ఎగ్జామ్ సెర్చ్లో ఉన్నారో, అదే సారీ జాబ్ సెర్చ్లో ఉన్నారో, ఇది ఆ సమస్యగా కాదండి. ఎవరైతే జాబ్ సెర్చింగ్ కోసం జాబ్ సెర్చ్లో ఉన్నారో అండ్ ప్రిపేర్ అవుతున్నారో అండ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొత్తగా అప్లై చేద్దాం అనుకునే వాళ్ళకి ఎగ్జామ్ అప్లికేషన్స్ ఫీజులు అనేవి చాలా హెవీగా ఉంటున్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ నిరుద్యోగ భృతి అనేది వాళ్ళకి ఉపయోగం అవుతుందనేసి ఇలాంటి కొత్త స్కీమ్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీన్ని అయితే మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అండ్ ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు డిగ్రీ డిప్లొమాకు సంబంధించి అంతేకాకుండా ఫుల్ డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే పాస్ అండ్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఇస్తారా ఎవరు అనేది ఇంకా ఏం తెలియదు. అండ్ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఎప్పుడైతే రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మనకు తెలుస్తుంది. సో అంతవరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇంకా మనకి ఈ టైంలోనే ఎవరికైతే నిరుద్యోగ భృతి ఇస్తూ యువతకు నైపుణ్య అభివృద్ధి కూడా ఇస్తామనేసి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. అండ్ మెయిన్గా అయితే ఇదే న్యూస్. సో దాని గురించి ఇంకొంచెం డెప్త్గా తెలుసుకుందాం. చూడండి, 10 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు 1000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. డిగ్రీ డిప్లొమా చదివిన వారికి ఈ భృతి అందించాలని నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఆటోమ్యూటేషన్ విధానం అమలుకు చిన్న సన్నకారు రైతులు పాత విక్రయ దస్తావేజులకు స్టాంప్ డ్యూటీ లేకుండానే రిజిస్ట్రేషన్ చేసేందుకు గురువారం అమరావతిలో సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదన ముద్ర వేసింది. సో ఇది మనకు అవసరం లేని విషయం. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే కింద ఇవ్వడం చూడండి, దాని క్వాలిఫికేషన్స్ ఏంటి, దారిద్ర్య రేఖకు దిగిన ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారు, అంటే ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీ డిప్లొమా చదివిన వారు చాలామందికి రావచ్చు. మరి ఇంటర్ చేసిన పరిస్థితులు ఏంటంటే, ఇంటర్ చేసిన తర్వాత మీరు డిగ్రీ చేయడానికి ఒక అవకాశం ఉంది, అదే డిప్లొమా చేసిన తర్వాత మీరు బీటెక్ చేయాలనుకుంటే దానికి చాలా అమౌంట్ అవుతుందన్నమాట. సో చాలామంది ఏం చేస్తారంటే యాక్చువల్గా డిప్లొమా చేసిన తర్వాతే జాబ్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. సో జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ సెర్చింగ్లో ఉంటారనమాట డిప్లొమా వాళ్ళు. అయితే డిగ్రీ అయితే డిగ్రీ చేసిన తర్వాత చాలా తక్కువ మంది పీజీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇంకా చాలా ఎక్కువ మంది అయితే జాబ్ సెర్చింగ్లోనే ఉంటారు. సో అందుకని డిగ్రీ డిప్లొమాని మంచి స్టేజ్గా ఎంచుకున్నారనమాట. అండ్ దీనికి కావాల్సిన ఏజ్ ఏంటంటే 22 to 35 మధ్యన ఏజ్ ఉండాలి. 35 మించిన వరకు కూడా మరి అవకాశం అనేది లేదు. అండ్ ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఇస్తారు, ఒకరిగానే లేదు. ఇక్కడ మీకు కుటుంబంలో ఎంతమంది ఉన్నారనేది మ్యాటర్ కాదు, ఎంతమంది జాబ్ సెర్చింగ్లో ఉన్నారో, ఎంతమందికి డిగ్రీ డిప్లొమా క్యాండిడేట్స్ అదే కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అవకాశం అనేది ఇస్తారనమాట. సో ఇది నెలకు 1000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. నిరుద్యోగ భృతితో పాటు యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కూడా ఇస్తారు. అండ్ బయోమెట్రిక్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాకే నగదు. అంటే ఇక్కడ ఏంటంటే మనకు తెలిసి మన దగ్గరలో రీజియన్లో ఏదో ఒక ఆఫీస్లో మనకి ఈ యొక్క బయోమెట్రిక్ విధానం పెడతారు. సో బయోమెట్రిక్ వేసుకునే మనకి మన బ్యాంకులోకి మంత్లీ మనం వెళ్ళి బయోమెట్రిక్ వేసుకొని మనీ అనేది మన బ్యాంకులోకి పొందొచ్చు. ప్రత్యేకంగా వెబ్సైట్ను రూపొందించి దరఖాస్తులు ఆహ్వానం, దీనికి ప్రత్యేకంగా వెబ్సైట్ అనేది డిజైన్ చేస్తున్నారంట. అండ్ అందుకని దరఖాస్తు సమయంలోనే నిరుద్యోగులకు ఆసక్తి ఉన్న నైపుణ్య విభాగాల్లో ఎంపిక చేసుకొని అందులోనే మీకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రజా ప్రాధికారిక సర్వే ప్రకారం ఉన్న 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది ఉంటే వారికి చెల్లింపు. సో ఏంటంటే ఇక్కడ వాళ్ళు 10 లక్షలు ఎందుకని మెన్షన్ చేశారన్నారంటే ప్రజా సాధికార సర్వే అనే ఒకటి జరిగింది. దాంట్లో ఏంటంటే 10 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు ఈ డిగ్రీ డిప్లొమా వాళ్ళు. అండ్ వాళ్ళకి ఇస్తామని కాదు, అండ్ ఇంకా ఇప్పుడు ఎవరైనా పెరుగు ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందనేసి చెప్పడం జరిగింది అనమాట. సో ఈ ఏదైతే ఈ నిరుద్యోగ భృతి ఉందో 1000 రూపాయలు, ఒకవేళ తక్కువ అనిపిస్తే భవిష్యత్తులో దాన్ని 1500కు పెంచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకి ప్రీవియస్ ఏ రాష్ట్రాలు ఎంతెంత ఇస్తున్నాయో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఆర్టికల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నేను డౌన్లోడ్ చేసుకోండి.
హర్యానా వచ్చేసి 900 నుండి 3000 వరకు ఇస్తుంది, పశ్చిమ బెంగాల్ అనేది 1500 వరకు ఇస్తుంది, కేరళ చాలా తక్కువ, రాజస్థాన్ కూడా చాలా తక్కువ, తమిళనాడు కూడా చాలా తక్కువే, హిమాచల్ ప్రదేశ్ మళ్ళీ 1000 రూపాయలు ఇస్తుంది, ఉత్తరాఖండ్ వచ్చేసి 500 నుండి 1000 రూపాయలు ఇస్తుంది, మిగతా పంజాబ్ బీహార్ కూడా చాలా తక్కువ. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వేరే ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచిపోదు. డిగ్రీ అండ్ డిప్లొమా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్.